తూర్పుగోదావరి జిల్లా అమలాపూర్లో మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో దళిత మరియు ఆదివాసీల ఆశ్రయజ్యోతి నవేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ 49వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, అమలాపురం మున్సిపల్ చైర్మన్ యాలనాగ సతీష్, ఎస్సీ ఎస్టీ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్సుందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తిన అచ్చారావు, ఇతర అన్ని ప్రాంతాల నుండి మాలమహానాడు ప్రజలు తరలివచ్చారు. దేవుణ్ణి మనం చూడలేదు కానీ దేవుడు లాంటి మనిషిని మనం చూసామని మీ అందరూ గౌరవంగా ఆలోచన చేసి ఈ రోజు ఈ సంభారానికి విచ్చేసినందుకు ముందుగా మీ అందరికి నా హృదయపూర్వక మిమ్మల్ని తెలియజేసుకుంటా ఉన్నాను. బాపురావు గారిని వేటి మీద రావాల్సి ఉందిగా సాధారణంగా చాలా మంది ఈ కార్యక్రమం ఈ రోజులు పెట్టుకున్నారు ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారా అని చాలా మంది అనుకున్నారు. కానీ దళితులు గిరిజనుల హృదయాల్లో ఉన్న నాయకుడు ఈ రోజున ఏ క్షణాన పిలిచినా రావడానికి సిద్ధంగా మేమున్నామని చెప్పి తరలి వచ్చిన మీ అందరికీ కూడా మరోసారి నా జయమీలు తెలియజేసుకుంటూ ఈ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఇంకా దళిత గిరిజనులకు మరీ చేరువయ్యి వాళ్ళ కష్టాలన్నింటినీ మా కష్టాలుగానే భావించి మీరు ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీరు కొత్తలకైతే గనక పదవి వచ్చిన తర్వాత వారికి గుర్తింపు వస్తుంది. కానీ పదవికి వెళ్లి తెచ్చిన నాయకులు మహానాయకులు ఎవరు ఉన్నారంటే కారం శివాజీ గారు మాత్రమే. ఎందుకు అనంటే ఎక్కడో ఎంత జరిగింది అనంటే క్షణాల్లో అక్కడికి వెళ్లి వాళ్ళందరికీ కావలసినవన్నీ సదుపాయాలు కల్పించి ప్రభుత్వ పరంగా గాని సొంతగా గాని సదుపాయాలు కల్పించి వారికి ధైర్యం చెప్పి ఏమున్నామని చెప్పే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజున కారం శివాజీ గారు. కారం శివాజీ గారు ఈ రోజున పుట్టినరోజు 49వ పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నారు. 49 సంవత్సరాలు కాదు ఆయన 35 సంవత్సరాల నుండి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు నడిపి ఈ రోజున ఈ స్థాయికి వచ్చారు. ఈ రోజున ఆయన ఎక్కడుంటే దళిత గిరిజనులందరూ అక్కడే ఉంటామని చెప్పడానికి మీకు ఎవరికైనా అనుమానం ఉందా? అనుమానం లేదా అందరూ చెప్పడంతో ఆయనకి స్వాగతం పలికి మీ వరకే దళిత గిరిజనులు ఉన్నారని చెప్పవలసిన ఆవశ్యకత కూడా ఎంతో ఉందని చెప్పి మీ మనందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి దళిత గిరిజనులందరినీ కలుసుకునే భాగ్యాన్ని కలిగజేసి ఎప్పటిలో ఉండాలన్నా కొనుగోలుదారు లాంటి నాయకులందరినీ కూడా ఈ వేదిక మీద చూసినందుకు మరీ మరీ ధన్యవాదాలు జయభీమని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జయభీమ్.